సివిఆర్ఎం ప్రేక్షకులకు నమస్కారం. అశ్విని నక్షత్రం గుణగణాలేంటో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం గుణగణాలు. అశ్విని నక్షత్ర అధిపతి అశ్విని దేవతలు, ఆది దేవత అర్ధనారీశ్వరుడు. వర్ణం పసుపు రంగు. ధరించాల్సిన రత్నం వైఢూర్యం. పేరులోని మొదటి అక్షరాలు చు, చే, చో, లా. వీరి గణం దేవగణం. జంతువు గుర్రం. నాడి ఆదినాడి. సూర్య భగవానుడికి, ఆయన భార్య సంజ్ఞాదేవికి పుట్టిన వారు అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్వం వంటి ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వం అధికం. క్రీడలలో ఆసక్తి ఎక్కువ. అశ్విని దేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యంలో నిపుణులు కనుక ఈ నక్షత్ర జాతకులు ఆయుర్వేదం వంటి వైద్యంలో ఆసక్తి కలిగి ఉంటారు. అయితే వీరిది ఉద్రేకపూరిత మనస్తత్వము. చిన్న విషయాలకే వీరు ఆవేశపడతారు. వీరిది మేషరాశి. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొంటారు. ఓర్పు, నేర్పు సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతులుగా ఉంటారు. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చిన నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం కనుక న్యాయము, ధర్మము పాటించడంలో ఆసక్తి కనపరుస్తారు. వీరు మంచి నడవడికతో ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా బాగా రాణిస్తారు. అయితే అశ్విని నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసన, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. సహజంగా వీరు కొంత అలసత్వం కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకు తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికం. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనిక పరమైన ఉద్యోగులుగా బాగా రాణిస్తారు. స్త్రీలను సుఖపెట్టే స్వభావం కలవారు. శత్రువులపై విజయం సాధించే నేర్పు గలవారుగా ఉంటారు. ఇప్పుడు చెప్పినవి జాతక చక్రము, లగ్నము, పుట్టిన సమయము వలన గుణగణాలలో మార్పు ఉంటాయి. సాధారణంగా ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యం నుండి యుక్త వయసు వరకు వీరి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. 45 సంవత్సరాల్లోపు వీరు మంచిగా స్థిరపడితే మిగిలిన జీవితం అద్భుతంగా, ఆనందంగా గడిచిపోతుంది. లేకపోతే వృద్ధాప్యంలో వీరికి కొద్దిపాటి కష్టాలు, ఆపదలు సూచితమవుతున్నాయి. వీరి ఆరాధ్య దైవం లక్ష్మీ నరసింహస్వామి, కుమారస్వామి, సిద్ధి గణపతి. జీవితంలో ఎదగటానికి, మంచి అభివృద్ధి సాధించడానికి ఈ దేవతల ఆరాధన సత్ఫలితాలనిస్తుంది. చూశారు కదా అశ్విని నక్షత్రం యొక్క గుణగణాలేంటో తెలుసుకున్నాం కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.